Hi friends, welcome to my channel. Konaseema Ruchulu. Today's special is gochikudu masala curry and super taste untundi. Okkasari tappakunda try chesi chudandi. Nenu munduga kalai teesukoni dantlo oil vesi adi konchem idakkina tha avalu vesukunanu. Nenu munduga two onions ni paste chesukoni vesukuntunanandi. Onion lo vesko oil lo veskondi onion paste ni deentlone allam vellulli paste kuda vesi veyinchukondi. Pachivasana anta poi manchi smell vachaku kuda veyinchukondi. Nenu ka ముందుగా కట్ చేసుకున్న గోచుకుల్ని వాటర్లో వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి నేను తురిమి కచ్చాబచ్చాగా కుమ్మి వేసుకోండి. పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ స్పైసీకి సరిపడా కారము అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ ఇవి యాడ్ చేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. రోజు రొటీన్గా చేసుకునే కది కాకుండా ఒకసారి ఇట్లా ట్రిక్ చేసుకుందేనండి. సేమ్ మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సూపర్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మనకి నాన్ వెజ్ తింటున్నట్టే ఉంటుంది అది. చూసారు కదా లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోర్చిక్కు ముక్కల్ని యాడ్ చేసుకుంటాము. మనం సాల్ట్ వేసి ఉడకబెట్టకున్నాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువ పడుతుంది. చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోద్దామండి. వాటర్ పోసి ఉడికించుకుందాము. దీంట్లోనే ఒక కరివేపాకు కూడా యాడ్ చేయండి. సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. చూసారు కదా రెడీ అయిపోయింది కదా మనకి అది. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీకు నాన్ వెజ్ చేయండి.